Hi friends, welcome back to Toilet Board Channel. LRS guidelines గురించి మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ యాడ్ చేశాం. LRS ఎలా అప్లై చేయాలి, LRS ఫీజ్ క్యాలిక్యులేషన్ ఏంటి, LRS పైన ఉన్న ఈక్వేషన్స్ వాటికి ఆన్సర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో అలానే ఇప్పుడు మనకు గవర్నమెంట్ అఫీషియల్గా మళ్ళీ మన ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉందని LRS ఛార్జెస్ గురించి వాళ్ళు దాన్ని మోడిఫై చేసి జీవో నెంబర్ 131 135కి మోడిఫై చేసి కొన్ని న్యూ గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఆ న్యూ గైడ్లైన్స్ ఏంటి, వాటి వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో చూసి మీరు ఏం చేస్తారంటే, కింద కమెంట్ సెక్షన్లో మీ ప్లాట్ స్క్వేర్ యాడ్స్ నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్ని బట్టి మనము ఎంతెంత ప్రైజెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది, సో ఏమేమి చేంజెస్ చేశారు, సో ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీరు ఈ న్యూ గైడ్లైన్స్ అనేది గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినారు రావు ఫ్రెండ్స్. నేను ఒక మనకు తెలిసిన ఒక పర్సన్ ద్వారా ఆ పీడిఎఫ్ అనేది తీసుకున్నాను. సో అది గూగుల్లో ప్రస్తుతానికి అక్కడ పెట్టలేదు. నిన్న 16th చేంజెస్ వచ్చాయి. నేను 17th వీడియో చేయాల్సి ఉండే, బట్ చేయలేకపోయాను. అందుకని ఈరోజు 18th వీడియో చేస్తున్నాను. సో దీంట్లో మేజర్ చేంజెస్ ఏమేమి ఉన్నాయి, బేసిక్ ఛార్జెస్ చేంజెస్ వచ్చాయి, సో అవి ఎలా ఉన్నాయి, ప్రీవియస్ బేసిక్ ఛార్జెస్ ఏంటి, అలానే ఓపెన్ స్పేస్ ప్రోరేటా ఛార్జెస్ ఎలా ఉన్నాయి, అలానే పెనాల్టీ ఛార్జెస్ ఏం చేశారు, నాలా ఛార్జెస్ ఏం చేశారు, అవన్నీ మనం 1 by 1 డిస్కస్ చేద్దాము. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అలానే మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు యాడ్ చేయడానికి. ఒక ఇంట్రెస్ట్ కల్పించిన వాళ్ళు అవుతారు. అలానే మన ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు అంతా ఇక్కడే దొరుకుతుంది. సో ఇంకా ఆలోచన చేయకుండా వెళ్దాము. ఇది ఇప్పుడు న్యూగా రిలీజ్ చేసిన జియో అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డేట్ 16/9/2020. సో న్యూగా రిలీజ్ చేసిన జియో జియో నెంబర్ 131 31/8/2020లో చేసిన ఉన్నది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ 1 by 1 చదవడం అంత అవసరం లేదనుకుంటా. ఎందుకంటే సో ఏం చేంజ్ వచ్చో కరెక్ట్ అవి చెప్పేస్తాను. సో ఇది జియో నెంబర్ 135, జియో నెంబర్ 131 నుంచి జియో నెంబర్ 135కి మార్చారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే సెకండ్ పాయింట్ వచ్చేసి, ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ అబోవ్ రూల్స్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ హ్యావ్ బీన్ మేడ్ బై ద జనరల్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ విత్ ద రెగ్యులరేషన్ ఛార్జెస్ స్పెసిఫైడ్ ఇన్ ద అబోవ్ రూల్స్ ఆర్ వెరీ హై అండ్ దే హ్యావ్ రిక్వెస్ట్ టు మేక్ దెమ్ సేమ్ యాజ్ వాట్ వాజ్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రీవియస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2015. సో ఇక్కడ ఏమంటారంటే పబ్లిక్కి కొంచెం ఇబ్బంది కలిగింది. సో వాళ్ళు 2015లో ఏ ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ అయితే పెట్టారో అవే పెట్టమని రిక్వెస్ట్ చేశారని ఈ పాయింట్. సో ఇక్కడ మేజర్ చేంజెస్ ఏమొచ్చాయంటే, బేసిక్ ఛార్జెస్ అనేది మేజర్ చేంజెస్ వచ్చాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్లాట్ యాజ్ ఆన్ 26/8/2020 సబ్ రిజిస్టర్ వాల్యూ ఇన్ ద ఆర్ఎస్ పర్ స్క్వేర్ యార్డ్. సో బేసిక్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, బిలో 3000 బేసిక్ ఛార్జెస్ ఉంటే మీరు 20% కట్టాలి, అలానే 3000 to 5000 మధ్యలో ఉంటే 30%, 5000 ఉంటే 10000 మధ్యలో ఉంటే 40%, 10000 నుండి 20000 మధ్యలో ఉంటే 50, అలానే 20 నుంచి 30000 మధ్యలో ఉంటే 60%. ఇక్కడ మీరు చూసుకుంటే 30000 నుండి 50000 మధ్యలో ఉంటే 80%, అబోవ్ 50000 ఉంటే 100%. సో ప్రీవియస్గా మీరు చూసుకుంటే, సో ఇది ప్రీవియస్ది కూడా చూపిస్తాను. ఇది ప్రీవియస్ ఎంఓఎం, ఇది 131, ఇది 135 ఎంఓఎం. సో ప్రీవియస్గా ఏమన్నారంటే అప్ టు 3025 అన్నారు, ఇప్పుడు బిలో 3020 అన్నారు. సో 5% తగ్గించారు. సో 3000 నుంచి 5000 మధ్యలో ఉంటే 50% అన్నారు. సో ఇప్పుడు ఏం చేశారు, 3000 నుంచి 5000 మధ్యలో ఉంటే 30% అంటున్నారు. సో ఆల్మోస్ట్ మీకు 15% అనేది తగ్గిందనమాట. సో ఇంతకుముందు ఎంఓఎంలో ఏమన్నారంటే 5000 నుండి 10000 మధ్యలో ఉంటే 75% అన్నారు, ఇప్పుడు 5000 నుండి 10000 మధ్యలో ఉంటే 40% అంటే, సో ఆల్మోస్ట్ ఇక్కడ మీకు చాలానే తగ్గిందనమాట. సో ఇది మన బెనిఫిట్ అనేది, ఆల్మోస్ట్ బేసిక్ ఛార్జెస్ అనేది చాలా చాలా తగ్గిపోయాయి. సో ఇది మీ కరెంట్ బేసిక్ ఛార్జెస్ అండి. సో మీకు అర్థమవుతుంది కదా, బేసిక్ ఛార్జెస్ తగ్గడం మనకు ఒక ప్లస్ పాయింట్. అలానే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ
ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్. సో ఇది మనందరికి తెలిసిందే, 10% ఓపెన్ స్పేస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద అన్అప్రూవ్డ్ లేఅవుట్, ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ 14% ఆఫ్ ద ప్లాట్ వాల్యూ, అది కట్టాలి మనం. మన ప్లాట్లో 10% ఓపెన్ స్పేస్ లేనట్లయితే మన లేఅవుట్లో మనము ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ని 14% కట్టాలి. సో అది ఇంతకుముందు ప్రీవియస్ ఎంఓఎంలో ఏమున్నదంటే, సో కరెంట్ మార్కెట్ వాల్యూని బట్టి ఆ 14% ఛార్జెస్ అనేది కట్టాలన్నారు. సో ఇప్పుడు ఈ ఎంఓఎంలో అలా కాదు, మీరు ప్లాట్ కొన్న లేఅవుట్లో ప్లాట్ కొన్న ఆ టైంలో ఎంతైతే రేట్ ఉందో ఆ రేటును బట్టే మీరు 14% కట్టాలి. సో దీనివల్ల ఏంటంటే మన ఓల్డ్ లేఅవుట్స్కి ఓల్డ్ ప్లాట్స్కి ఆ టైంలో రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో అది ఒక మంచి బెనిఫిట్ మనందరికీ. సో అది ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్. సో సెకండ్ పాయింట్ ఇక్కడ కూడా మనకు బెనిఫిట్ ఉంది, బేసిక్ ఛార్జెస్లో కూడా బెనిఫిట్ ఉంది. అలానే చూసుకుంటే సో ఇవన్నీ మీకు నేను చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది మీకు గూగుల్లో ఎక్కడ దొరకదు. సో అందుకని నేను క్లియర్గా 1x1 చూపిస్తాను. సో అది మీరు చూసుకుంటే ఇలా చేంజెస్ వచ్చాయి. సో థర్డ్ వచ్చేసి మనకేం చేంజ్ వచ్చిందంటే, మనకి ఇక్కడ పెనాల్టీ ఛార్జెస్ అనేటివి లేవు. సో ఇది కూడా మనకు ఒక మంచి బెనిఫిట్ అన్నమాట. సో పెనాల్టీ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే నాలా ఛార్జెస్, మామూలుగా మనకు రోడ్ క్లీనింగ్ కానీ డ్రైనేజ్ కానీ సంథింగ్ నాలా ఛార్జెస్ అనేవి ఇంతకుముందు ఉండేవి. సో అవన్నీ నాలా ఛార్జెస్ అని కట్టాలి. సో ప్రీవియస్ ఎంఓఎంలో మనం చూసుకుంటే నాలా ఛార్జెస్ కట్టాలని చెప్పారు. ఈ ఎంఓఎంలో ఏమంటున్నారంటే, ఈ జీవోలో నాలా ఛార్జెస్ ఇవన్నీ మీ ఎల్ఆర్ఎస్లోనే ఇంక్లూడ్ అయిపోతాయంట. ఇక్కడ పాయింట్ చూసారా, ద ఎల్ఆర్ఎస్ రెగ్యులరేషన్ ఛార్జెస్ ఇన్క్లూడ్స్ నాలా ఛార్జెస్ ఆల్సో అండ్ నో సపరేట్ నాలా ఛార్జెస్ షాల్ బి పెయిడ్. మీరు నాలా ఛార్జెస్ సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు, ఈ నాలా ఛార్జెస్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యాయి కంప్లీట్గా. ఇది వాళ్ళు న్యూగా రిలీజ్ చేసిన జీవో నెంబర్ 135. ఫస్ట్ బేసిక్ ఛార్జెస్ అనేది చాలా చాలా తగ్గించారు, అవి 2015 ఎల్ఆర్ఎస్ గైడ్లైన్స్ని ఫాలో అవుతాయి. అలానే మీకు ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కూడా మీకు తగ్గించారు. ఐ మీన్ కరెంట్ మీరు ప్లాట్ కొన్న టైంలో ఎంత ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్ని బట్టి మీరు ఆ 14% అనేది కట్టాలి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి పెనాల్టీ ఛార్జెస్ లేవు, అది మనకు బెనిఫిటే. ఫోర్త్ పాయింట్ వచ్చేసి నాలా ఛార్జెస్ అనేటివి లేవు, సో అది మనకు బెనిఫిటే. సో ఇది ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా మనకు న్యూగా రిలీజ్ చేసిన ఎంఓఎం. సో ఇది మీ దీనికి నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.